మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో? అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9 10 11 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు, ఇది ఈ 9th 10th 11th 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ మన నేను ఇందాక చెప్పినటువంటి 1979 జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. కాకపోతే అండి, ఆ జీవోలు ఏముందంటే ఇది ఒకటే లేదు. మీరు చూస్తే పేరాగ్రాఫ్ 1-2 ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ 1-2 మాత్రమే పెట్టినరు. కింద ఏమున్నది దీంట్లో? ఇంకా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో, అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో, 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున 2 ఏండ్లు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం 7లో మ్యాక్సిమం అంటే 4 ఇయర్స్, 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. 7 ఏండ్లలో 4 సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండే. దాన్నేమో తొలగించేసారు. ఓన్లీ లాస్ట్ 4 ఇయర్స్ అనేది పెట్టేసారు. లాస్ట్ 4 ఇయర్స్ అని పెట్టింది. యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు, మీకు ఇప్పుడు ఏమైపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. యూఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి. మేము ఆ రోజు తీసుకున్నాం ఉద్యోగాల కోసం. మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా 2018లో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాము. ఏది, ఈ 7 ఇయర్స్ ఉంటే 7 ఇయర్స్లో పూర్తిగా చదివి ఉండాలి, 7లో 4 ఇయర్స్ చదివినా పర్వాలేదు, లేదా చివరి 4 సంవత్సరాలు చదివినా పర్వాలేదు. అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం. మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలన్నా వద్దా? ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు, మరి లా సంగతి ఏంది, ఇంజనీరింగ్ సంగతి ఏంది, యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా, ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చిన మేము. అదేవిధంగా 1979 విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు అనే నిబంధన పెట్టారు. ఇది ఎంత అసమగ్రం అంటే, ఉదాహరణ 2-3 చెప్తాను నేను. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి ఎవరన్నా పోయి గుంటూరులో చదివినరు, విజయవాడలో చదివినరు, లేదా బెంగళూరులో చదివినరు, వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి, ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది, పీజీ ఉంటుంది. ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ జైపూర్, మద్రాస్, టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. ఎయిమ్స్ మద్రాస్లో చదివిండు అనుకో మన పిల్లోడు, 5 ఏండ్లు ఎంబీబీఎస్ మద్రాసు చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏండ్లు ఎడ చదివితే అల్లు లోకల్ అని పెట్టినాడు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడన్నా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఆ ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా దీని ప్రకారం? అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు, ఫిలిప్పైనో, చైనా, రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా దీని ప్రకారం? హీ విల్ బికమ్ నాన్ లోకల్. కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో, మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. రెండవది, ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు 4 ఇయర్స్ తర్వాత. నువ్వు లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి, నేను ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు, వాళ్ళ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంది. తెలంగాణది నిన్నటిదాకా ఒక ప్రత్యేక పరిస్థితి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం, 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం,
దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్, ఇది మొదటి విద్యా సంవత్సరం. తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం, ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది. నిన్నటి వరకు నీకు లేదు, నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించినాం. బికాస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది. అందువల్ల నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది, ఈ మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ను పెట్టిండ్రు, కింది తొలగించిండ్రు. అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్, మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి. లేదు, మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభం అయ్యేటట్టు 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాం. యు ఆల్సో డూ దట్ ప్రాసెస్. 8 నెలలే ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది? తమిళనాడు రాష్ట్రంలో చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడులో అయి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళకి అక్కడ MBBS సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు, తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది, ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉండాలి. ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు MBBS సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి, కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండి ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతా తొలగించారు. దీనివల్ల అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి, ఏది ఇంటర్మీడియట్, 9th 10th. లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండుండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్, రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు MBBSలో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు ఒక్క, అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక MBBS బయట చదివితే తెలంగాణలో మన తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో MBBS అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్, కానీ మీరు ఒక ఆప్షన్ 5 మాత్రం పెట్టి కింది తీసిపడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు. టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా? రాష్ట్రానికి ఏం చేయాలి? రాష్ట్రము చీఫ్ సెక్రటరీ గారు, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీలాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జీఏడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్.
కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ని ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే? ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి, మెడికల్ కోట్ ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇస్తారా? మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు, ఇది కూడా అంతా తలా తోక లేకుండా, ఒక సరి అయినటువంటి విధానం లేకుండా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాన్ని పెట్టి, ఒక ఆప్షన్ని పెట్టి మిగతా రెండు ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చారు. దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది రేపు మెడిసిన్లో, రేపు పీజీలో అన్యాయం జరుగుతుంది. మన తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్కు బయటకు పోయినా, లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా, ఆ పిల్లలకు ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు మీరు చేయాల్సిందేంది, విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలనే వద్ద గవర్నమెంట్. సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు మనము 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డాం కనుక, నౌ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఈజ్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్. ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి, ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా అనుభవ రీత్యా మేము అందిస్తాం. అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం. ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం. తెలంగాణ ఏర్పడ్డంగా కొత్త కాలేజీలు పెడితే 100% పిల్లలకు మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం. కానీ మీరు అసలు గాల్య దీపంలాగుంది మీ పాలన, ఒక అవగాహన లేకుండా మీరు అలా చేస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతలేదు అసలు ఏ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు, వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు, మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఈజ్ ఇట్ ద వే? కొన్ని లక్షల జీవితాలు కదా ఇది, లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు. ఎంత కష్టపడతారు పిల్లలు డాక్టర్ కావాలని? 9000 MBBS సీట్లు ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. ఆ పిల్లల జీవితం ఒకసారి మిస్ అయిపోతే, ఒక విలువైన విద్యా సంవత్సరం మిస్ అయిపోతే ఎంత కష్టపడతారు ఆ పిల్లలు. లీగల్గా కూడా కోర్టుకు పోయినా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకొని GIDతో సంప్రదించి ఒక హై లెవెల్ కమిటీ వేసి తక్షణమే ఈ జీవోను సవరణ చేయాలి. విద్యా ప్రవేశాలలో స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.